Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆరు నెలల క్రితం ఆర్థిక మంత్రి, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్. వాడలు బళ్ళు, బళ్ళు వాడలవుతాయని మన తెలుగులో ఓ సామెత ఉంది. కాలం కలిసి రాకపోతే ఎంతటి వారైనా జీవితంలో కష్టాలు ఎదుర్కోక తప్పదు. పూలమ్మనే చోటే కట్టెలు అమ్మడం అని మరో సామెత ఉంది. ఇది కూడా అనుకోకుండా వచ్చే కష్టాలను, అనూహ్య పరిణామాలను సూచించేది. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కథ కూడా అలాంటిదే. ఆయన ఒక దేశానికి ఆర్థిక మంత్రి. తన దేశంలో ఎలాంటి పథకాలు పెట్టాలో, ఎలాంటి ప్రగతిని పరుగులు పెట్టించాలో చెప్పాల్సిన వాడు, బిలియన్ డాలర్ల నగదును ఎలా ఖర్చు పెట్టాలో నిర్దేశించిన వాడు. ఆయన ఒక్క సంతకం పెడితే వందల కోట్ల డాలర్లు పరుగులు పెట్టేవి. కానీ ఇప్పుడు అదే ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడం కోసం దేశం కాని దేశంలో క్యాబ్ నడుపుకుంటున్నాడు. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదా. కొన్ని జీవితాలలో నాటకీయత సినిమాలను మించి ఉంటుందనడానికి ఈ కథే ఒక ఉదాహరణ. ఇంతకీ ఆయన ఎవరో చెప్పలేదు కదా, ఆయనే ఖలీద్ పయోండా. 6 నెలల క్రితం ఆయన ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక మంత్రి, వేల కోట్ల రూపాయల విలువైన ఆఫ్ఘన్ బడ్జెట్ను రూపొందించిన, అమలు చేసిన వ్యక్తి. అలాంటి ఖలీద్ పయోండా ఇప్పుడు అమెరికాకు వలస వెళ్ళిపోయి అక్కడ కుటుంబాన్ని పోషించుకునేందుకు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇందుకు కారణం తాలిబాన్లు ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆటవిక రాజ్యానికి అంకురార్పణ చేయడమే. ఇప్పుడు ఖలీద్ రోజు 6 గంటల పాటు క్యాబ్ నడిపితే $150 సంపాదించడం గగనం అవుతోంది. కానీ ఏం చేస్తాడు, పెళ్ళాం పిల్లలను పసుతో పడుకోబెట్టలేడు కదా. ఈ ఖలీద్ తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకోవడం ఖాయమని తెలియగానే తన పదవికి రాజీనామా చేసేసి ఫ్యామిలీతో సహా అమెరికా వెళ్ళిపోయాడు. వాషింగ్టన్లో క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదొకటే కాదు, ఖలీద్ జార్జ్టౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారెన్ సర్వీసెస్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నాడట. తాలిబన్ల ఆక్రమణతో తన జీవితం చిన్నాభిన్నం అయిందంటున్నాడు ఖలీద్.